హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. అవధూత శ్రీ వెంకయ్యస్వామి చరిత్ర కార్యక్రమానికి స్వాగతం. నెల్లూరు జిల్లాలో వెంచేసిన భగవాన్ శ్రీ కొలకమూడి వెంకయ్యస్వామి వారి గురించి, ఆ స్వామివారి లీలా వైభవాలను గురించి వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు సద్గురుతత్వ ప్రచారకులు సాయి శ్రీనివాస్ గారు. వెంకయ్యస్వామి వారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నమః. తత్పురుషాయ విద్మహే కొలగముడివాసాయ ధీమహి తన్నో భగవాన్ వెంకయార్య ప్రచోదయా. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయార్య స్వామిని నమః. గురుగారు, వెంకయ్య స్వామివారి లీలా విశేషాలను, కొత్త కొత్త విషయాలను మాకు ప్రతి ఎపిసోడ్లోనూ తెలియపరుస్తున్నారండి. మరి వాటిల్లో భాగంగానే స్వామివారి దగ్గరికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉండేవారు. మరి వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం లభించేదా గురుగారు? ఇది స్వామివారి భక్తులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వస్తూ ఉంటారు. ఇది స్వామివారి భక్తులనే కాకుండా అసలు భక్తులు అనేటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఎంతో లోతైనటువంటి అర్థం ఉండేటువంటి ప్రశ్న. మనం అనుభవించేటువంటి కర్మ, మనం గతంలో కూడా చెప్పుకున్నాం కర్మ గురించి. ఆగామి, సంచిత, ప్రారంభ అని మూడు రకాలుగా ఉంటాయి కర్మలు. మనం ఈ రోజుల్లో అనుభవిస్తున్నటువంటి సుఖ దుఃఖాలకు మూలం కర్మ. స్వామివారి దగ్గరికి వచ్చినటువంటి భక్తులు వారు ఎందుకు ఆ యొక్క కర్మను అనుభవిస్తున్నారో స్వామివారికి తెలిసే తెలిసి వాళ్ళు వస్తే వాళ్ళు వచ్చినటువంటి ఆ పుణ్యఫలం, అంటే మనం ఒక సద్గురువుని దర్శించుకున్నామంటే సద్గురువుని దర్శించుకోవడం వల్ల కూడా కొంత ఫలితం వస్తుంది మనకి. వారికి సంభాషించడం వల్ల కూడా, వారితో సంభాషించడం వల్ల కూడా కొంత ఫలితం వస్తుంది. అలాగే వారికి సేవ చేయడం వల్ల అమితమైనటువంటి ఫలం వస్తుంది. మరి వీళ్ళు వచ్చారు కదా అంత దూరం నుంచి, అందుకని స్వామివారు ప్రత్యేకంగా వాళ్ళని ఆశీర్వదిస్తూ ఇంకా కర్మ అనుభవించాల్సినటువంటి కాలం కొంత ఉంది వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే, స్వామి అయ్యా పై వాళ్ళు ఒప్పుకోలేదయ్యా అని చెప్పేవారు. అంటే ఇక్కడ స్వామి స్పష్టంగా ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, మనం పూజలు చేస్తూ ఉంటాం, యాత్రలు చేస్తూ ఉంటాం, దాన ధర్మాలు చేస్తూ ఉంటాం, ఏదో ఒక సేవ చేస్తూనే ఉంటాం, ఇంకా మనం కర్మ అనుభవిస్తూనే ఉంటాం. ఈ కర్మ అనుభవిస్తూ చాలామంది మనకి సత్సంగాలకు వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎక్కడైనా కలిసినప్పుడు కానీ అడిగేటువంటి ప్రశ్న ఇదే, మేము చేయాల్సినవన్నీ చేస్తున్నామండి, ఇంకా మాకు పనులు అవ్వటం లేదండి, మేము ఇంకా బాధలు పడుతున్నామనే ఉండమండి అని అంటూ ఉంటారు. వాస్తవానికి మనం దీన్ని ఎలా చూడాలి అంటే, మనం భక్తులం కాగలిగాం కాబట్టే, మనం స్వామి దగ్గరికి వచ్చాం కాబట్టే, స్వామి యొక్క అనుగ్రహం మన మీద ఉంది కాబట్టి అవి తట్టుకోగలిగేటువంటి శక్తి మనకు వచ్చింది. ఏ మహనీయుని యొక్క చరిత్ర చదివినా కూడా మనకి ఆ మహనీయులు చెప్పేటువంటిది ఏమిటంటే, కర్మ అనుభవించక తప్పదు. ఒకసారి స్వామివారి దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది. అంటే అమ్మాయి అంటే నడి వయసు కురారు, వివాహమైనటువంటి అమ్మాయి. ఆ అమ్మాయికి ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరికి ఏం చెప్పదు ఆ వ్యాధి. స్త్రీలకు సంబంధించిన కొన్ని సంబంధ ప్రత్యేకమైన ఉంటాయి కాబట్టి ఎవరితో, నేను స్వామివారితోనే మాట్లాడాలంటుంది. ఈ స్వామి సేవకులు మనకి ఇప్పుడు గేట్లు, గేట్ వన్, గేట్ టూ, గేట్ త్రీ లాగా బయట ఆపేస్తారనమాట. ఆపేస్తే ఒకళ్ళు మధ్యన అడుగుతున్నారు అనుకో, సరే కొంచెం రెండో గేట్ దగ్గర పంపిస్తారు. రెండో గేట్ దగ్గరికి వచ్చిన మూడో గేట్ దగ్గర బందీ అనమాట. ఇక క్వశ్చన్ అయింది బా స్వామి దగ్గర వెళ్ళడానికి వీల్లేదు. అప్పుడు అట్లాంటి సందర్భంలో ఈ అమ్మాయి ఏడుస్తుందనమాట. ఏడుస్తూ నేను స్వామితో మాట్లాడాలంటే, అయ్యా ఆమెను పంపించి అయ్యా అంటాడు స్వామి. సరే ఆమె లోపలికి వస్తుంది. అప్పుడు స్వామి చెబుతారు ఒక మాట, అమ్మ గత జన్మలో ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవలయ్యి ఆ భార్య ఇంకొక ప్రియుడితో సంబంధం పెట్టుకున్న సందర్భంలో భర్తకి విషం పెట్టి చంపింది. ఆ సందర్భంలో నువ్వు ప్రోత్సహించావు, తప్పని తెలిసి కూడా నువ్వు ప్రోత్సహించావు, ప్రోత్సహించావు కాబట్టి భగవంతుడు నీకు ఆ శిక్ష వేశాడు, ఇంకా అనుభవించాలమ్మా. కానీ నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఇక్కడికి వచ్చావు కాబట్టి నువ్వు ఇంకా 8 సంవత్సరాల 6 నెలల 13 రోజులు నీకు శిక్ష ఉంది, ఎందులో సంవత్సరం తీసేస్తున్నావు, 7 సంవత్సరాల 6 నెలల 13 రోజులు శిక్ష ఉందయ్యా, ఆమె చీటి దాచి పంపించాయి అని చెప్తాడు. అంటే ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, నేను గురువు దగ్గరికి వచ్చినా కూడా ఆవిడ గత జన్మలో చేసింది కదా తప్పు, ఆ తప్పు చేయటం వల్ల స్వామివారికి ఏం తెలిసింది ఇక్కడ, మనం ఎటువంటి తప్పులు చేసినా గత జన్మలో మనం ఏ తప్పులు చేసామో మనకు తెలియదు, కానీ మహనీయులకు తెలుస్తుంది అనమాట. ఆ మహనీయులకు తెలియటం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, అంత ఘోరమైనటువంటి తప్పు చేసింది కాబట్టి ఇప్పుడు ఆ శిక్ష పడింది. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం, చిన్న మనం బైబిల్ తీసుకున్నా కూడా బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది, ఎవరినైనా ఊరికే నువ్వు
వాళ్ళని ఏదైనా చిన్న అవమానిస్తే ఒక చిన్న మాటని అవమానించినా కూడా నరకానికి పోతావు అని బైబిల్ చెప్తుంది. అలాగే స్వామివారు కూడా ఎవరిని కూడా అరే అని తురే అని మాట్లాడేవాడు కాదు, అందరినీ అమ్మ అని గౌరవంగా పిలిచేవాడు, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అలాగే పిలవమని చెప్పేవాడు. అంటే స్వామివారు మన చేత ఏ తప్పు చేయకుండా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని మనకు బోధిస్తూ వచ్చారు. అలాగే స్వామివారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు కొంతమంది సంతానం కోసం వచ్చారు. ఇంకో ఉదాహరణ తీసుకుందాం, సంతానం కోసం వచ్చి వాళ్ళు ఏడుస్తారనమాట, అయ్యా మాకు సంతానం లేదంటే గత జన్మలో నువ్వు ఈ తప్పు చేసావు అందుకని నీకు సంతానం రాలేదు, చాలా దూరంలో ఉన్నారమ్మా తిరుక్కొని వస్తారని చెప్తాడు. స్వామి మీరే ఎట్లాగైనా కాపాడాలంటే అమ్మ టైం పట్టుద్దమ్మా, అప్పటిదాకా ఉండండి, నీకు తప్పకుండా కలుగుతుంది సంతానం. స్వామి చెప్పినటువంటి విధంగానే ఒక 5 సంవత్సరాల తర్వాత సంతానం కలిగేది. ఒకసారి స్వామివారి దగ్గర ఒక అంటే ఆ యాచకురాలలాగా అనమాట, ఆవిడ నడుచుకుంటూ వస్తుంటే ఆమెకి ఒక 4 5 పిల్లలు ఉంటారు, ఏదో కొంచెం పెడితే ఆమెను తిననీయకుండా ఆ పిల్లలు ఆమె పెట్టినటువంటి అన్నాన్ని లాక్కొని తింటూ ఉంటారు. మనం కొంతమంది చూస్తూ ఉంటాం, మనం పని చేసుకునేటువంటి వాళ్ళు కాస్త వాళ్ళు ఏదన్నా దొరికిందంటే ఆత్రంగా గబగబా తింటారు చూడండి వాళ్ళు. అట్లాగే ఈమెకు పెట్టారు కొంచెం అన్నం ఎవరో పెడితే అతి ఆమెను తిననీయకుండా తీసుకుని తింటే ఎదురుగా స్వామి ఉంటారు, ఈ పక్కన ఉన్నటువంటి సేవకులు అడుగుతారు ఏను స్వామి ఆ పిల్లలు ఆమెను తిననీయట్లేదంటే, అయ్యా ఆమె గత జన్మలో ఒక రాణి, సేవకులకు పెట్టకుండా సేవ చేయించుకొని వాళ్ళ చేత అంటే ఆవిడ ఆవిడ రాణి అయి ఉండి ఆవిడ సేవ చేయించుకుని సేవకులకు సరిగ్గా పెట్టలేదయ్యా, సేవకులే మళ్ళీ పిల్లలుగా పుట్టారు, పిల్లలుగా పుట్టి ఇప్పుడు ఈ జన్మలో ఆమె ఎలా ప్రవర్తించిందో వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారని చెప్పాడు. చూడండి స్వామివారు ఒక కర్మ సిద్ధాంతాన్ని ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఇవాళ మనకి పిల్లల రూపంలో కానీ భర్త రూపంలో కానీ తల్లిదండ్రుల రూపంలో కానీ స్నేహితుల రూపంలో కానీ మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రుణానుబంధాలు, వాళ్ళు రుణానుబంధంతోనే మన కలిశారు. వాళ్ళకి మనం బాకీ ఉన్నామనుకోండి ఆ బాకీ తీర్చుకోవాల్సిందే, లేదు వాళ్ళు మనకు బాకీ ఉన్నారనుకోండి చక్కగా బాకీ తీరుస్తారు. కొంతమంది చూడండి తల్లిదండ్రులకి పిల్లలు చక్కగా సంపాదించి పెడుతున్నారా లేదా, కొంతమంది తల్లిదండ్రులకి పిల్లలు ఖర్చు పెడుతున్నారా లేదా, ఇదంతా గత జన్మలో బాకీ అనమాట. అందుకని స్వామివారి లీలలో చూస్తే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని చూసి వాళ్ళకి తగ్గట్టుగా అంటే వాళ్ళ యొక్క కర్మ ఫలితం ఎలా ఉందో అలా అనుభవింపజేసేవారు. ఆ కర్మ అనుసారం ఎంతకాలం వాళ్ళు ఆ కర్మ ఆ బాధ అనుభవించాలో అంతకాలం ఆ బాధ అనుభవించిన తర్వాత స్వామివారి దగ్గరికి వచ్చిన ఫలితం మాత్రం పొందేవారు. ఇలా చాలా ఉదాహరణలు మనం చూస్తాం. గురుగారు, స్వామివారి దగ్గరికి వచ్చే వాళ్ళల్లో స్వామివారి స్వగ్రామం నుండి ఎవరైనా వచ్చినట్లయితే స్వామివారు వారి పట్ల ఏమైనా ప్రత్యేకమైన మమకారాన్ని చూపిస్తూ ఉండేవారా గురుగారు? ఇక్కడ స్వామివారి యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే ఇది చాలా గొప్ప లక్షణం. అంటే మహనీయులు, ఆయన అవతార పురుషులు, సద్గురుమూర్తులు భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారు ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని అవలంబించారు. వారి జీవితాంతం కూడా ఎప్పుడూ కూడా బంధుప్రీతి కానీ మమకారం కానీ అటువంటిది ఒకళ్ళ మీద ప్రేమ ఒకళ్ళ మీద ద్వేషం ఎప్పుడు ఉండేది కాదు, ఆయన ఎప్పుడూ ఉండేది కాదు అట్లా. ఎందుకంటే ఆయన మనం చెప్పుకున్నాం గతంలో కూడా చెప్పుకున్నాం, నాగుల వెలటూరు వారి స్వగ్రామం, యుక్త వయసులోనే ఆ గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత అనేక పర్యాయములు వారు గ్రామం వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత సుమారుగా 24 సంవత్సరాల పాటు మళ్ళీ ఆ గ్రామం ఛాయల వైపు కూడా రాలేదు. 24 సంవత్సరాల తర్వాత మరలా వారి యొక్క ప్రస్థానం ప్రారంభమైన తర్వాత వారు సంచరిస్తున్నప్పుడు కొన్ని ఊర్లు సంచరించేటప్పుడు గ్రామం వైపుగా బస్సులో వెడుతుంటే ఆ గ్రామం యొక్క గాలి కూడా పీల్చకుండా గ్రామాన్ని చూడని కూడా చూడకుండా ఒక దుప్పటి కప్పుకునేవారట, అంటే ఇట్లా చుట్టుకునేవారట తలపాగాలాగా, అంటే అంత పట్టుదలగా ఉండేవారు. అంటే ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా అంటే స్వామివారి ఉద్దేశం ఏమిటో మనం అంత గొప్పగా మనం అనాలిసిస్ చేయలేము. స్వామివారు ఒక దాని ద్వారా ఏం చెప్తున్నారంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. స్వామివారు ఆ గ్రామం వెళ్ళదలుచుకోలేదు, ఆ గ్రామస్తులు తర్వాత స్వామివారి గురించి తెలుసుకొని స్వామివారిని కలుసుకొని తమ యొక్క కష్టసుఖాలు చెప్పుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి బాధలన్నీ తీసేశారు. ఆ గ్రామంలో అందరూ వచ్చారు స్వామివారి దగ్గరికి, వచ్చారు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. స్వామివారు దేవుడని ఈరోజు కూడా ఆ గ్రామంలో అనేక మంది ఆరాధిస్తున్నారు. గ్రామంలో స్వామివారి యొక్క దేవాలయం ఉంది, ఉత్సవాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ స్వామివారు మాత్రం వెళ్ళిన తర్వాత మళ్ళీ వాపసు రాలేదు. అంటే కొన్నిసార్లు మనం ఈ విషయాన్ని బట్టి ఒక గొప్ప విషయాన్ని మనం తెలుసుకోవచ్చు, ఒక గొప్ప సందేశంగా భావించవచ్చు. అంటే మహనీయులు కానీ అవతార పురుషులు కానీ మనకి మన జీవితంలో తారసపడినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని మనం దూరం చేసుకున్నట్లయితే ఆ అనుగ్రహం మళ్ళీ మనకు లభించదు మన జీవితంలో. అది తెలుసుకోలేకపోతాం కొన్నిసార్లు, కొన్ని సందర్భాల్లో మనకు కూడా కొంతమంది అవతార పురుషులు కనిపిస్తారు,
వాళ్ళు మనం అనుగ్రహించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ మనం వాళ్ళని గుర్తించలేం. ఇదంతా దేనికి సంబంధించింది అంటే మన యొక్క కర్మ తీరే సమయం ఆసన్నమైనప్పుడు మాత్రమే అటువంటి మహనీయుల యొక్క సమాగమం మన జీవితంలో జరుగుతుంది. అందుకనే ఎప్పుడు కూడా గురుస్మరణ చేస్తూ ఉంటే ఆ గురువు ఇచ్చేటువంటి అనుగ్రహంతో మనకు ధారణ శక్తి కలుగుతుంది. అంటే ఈయన గురువా కాదా, సద్గురువా కాదా, ఈయన చెప్పేది సత్యమా కాదా అని మనం తెలుసుకోగలుగుతాం. మన ఆలోచనా శక్తి, మన నిర్ణయాత్మక శక్తి ద్వారా సరైనటువంటి సద్గురువుని మనం చేరగలుగుతాం. ఆయన సద్గురువు అని తెలుసుకున్న తర్వాత వారు ఇచ్చేటువంటి సందేశాన్ని మనం ధారణ చేయగలుగుతాం. వారు ఇచ్చేటువంటి మంత్రం కావచ్చు, వారు ఇచ్చేటువంటి బోధ కావచ్చు, మనము మన జీవితానికి అది ఆచరణయుక్తంగా మనం ఆచరించినట్లయితే మన జీవితం అంతా కూడా అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి శుభయోగంగా మారేటువంటి అవకాశం. అందుకనే మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుకి బంధుప్రీతి ఉండదమ్మా, ఏ గురువు కూడా బంధుప్రీతి ఉండదు. ఎందుకంటే మనం కూడా చాలామంది గురువుల్ని చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళు పూర్తిగా మమకారము, వ్యామోహము, నీది నాది అంటే తనామ అనేటువంటిది ఏమి ఉండదు. వాళ్ళు వాళ్ళు అన్నిటినీ కూడా వదిలేసి అన్ని న్యాసాలను వదిలేసి సన్యాసి అంటారు. అంటే ఇక సన్యాసి అయిపోయిన తర్వాత ఒకవేళ తల్లి మరణించినా కూడా ఆమె తల్లిగా కాదు, ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగానే భావించాలి, కాబట్టి తల్లి నాకు జన్మనిచ్చిందని చెప్పేసి తల్లిగా కూడా చూడకూడదని చెప్తుంది శాస్త్రం. అంటే పూర్తిగా బంధాలకి అనుబంధాలకి దూరంగా ఉంటారు వాళ్ళు. ఇలా స్వామివారి తర్వాత ఆయన జీవితంలో అనేక మంది కుటుంబ సభ్యులు వచ్చారు, తర్వాత బంధువులు వచ్చారు, ఎవరు వచ్చినా కూడా వాళ్ళపైన ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కానీ శ్రద్ధగానే చూపించలేదు. అందరినీ ఎలా చూశారు అలాగే చూశారు. అలా ఆదర్శ భావాలు కలిగినటువంటి ఆదర్శమూర్తి సద్గురుదేవులు భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. గురుగారు, అలాగే ఎలాంటి సందర్భాల్లో స్వామివారు తన దగ్గర ఉన్నటువంటి సేవకుల మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారండి? ఇది కూడా మనం గురు బంధువులుగా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అంటే గురువులకి కొన్ని నచ్చని పనులు ఉంటాయి. మనం గురు సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఇది వాళ్ళ గురు బంధువులందరం కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే గురు సన్నిధిలో ఉండి కూడా నేను నా అనేటువంటి వ్యామోహంతో ఉంటున్నాం. ఇది నేను కట్టించాను, ఈ గుడికి నేను చందా ఇచ్చాను, నేను ఇవాళ పూజ చేయిస్తున్నాను, నేను ఇవాళ అన్నదానం చేయిస్తున్నాను, ఇక నాది అనేటువంటి దాంతో మనం ఏంటంటే ఆ గుడిలో ఒక పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తాం, లేదంటే ఒక గుర్తింపు కావాలని ప్రయత్నం చేస్తాం. ఇలాంటి సందర్భాల్లో బాబా స్వామివారు ఇలా ఆక్షేపించేవారు. ఎవరినో వచ్చి డబ్బులు ఇవ్వడానికి ఒక రాజకీయ నాయకుడు వచ్చి, అంటే ఆయన దగ్గర ఉన్న డబ్బుల్ని ఇట్లా అట్లా పడేస్తే అయ్యా ముందు అది తీసేయమన్నాయ్యా అని స్వామి అసలు ఒప్పుకునేవారు కదా. అసలు డబ్బులు అనే విషయం వాళ్ళంతట వాళ్ళు అహంకారంతో అట్లా డబ్బులు, స్వామి ఎప్పుడు కూడా జీవితంలో డబ్బులు ముట్టుకోలేదు, పుల్లతో అట్లా నెట్టేవారు, అంత నిక్కచ్చిగా ఉండేది. ఎప్పుడైనా అట్లా కనుక డబ్బులు ఇవ్వబోయినా లేకపోతే నేను అది చేస్తాను, ఆయన అదేందయ్యా అందరికీ మనం ఇస్తుంటే ఆయన మనకిస్తానంటాడు ఏంది, వద్దని చెప్పి అయ్యో అనేవారు స్వామి ఇట్లాంటి సందర్భాల్లో. తర్వాత ఇంకొక సందర్భం ఏంటంటే ఎవరైనా వాదులు ఆడుకునేవాడు మనం చూస్తూ ఉంటాం బాబా మందిరంలో కానీ లేకపోతే కొన్ని చోట్ల మందిరాల్లో కూడా ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు అక్కడ ఆయన ఉన్నాడు అనే భయం ఉంటుంది మనకి. మనం ఆయన భక్తులు అని చెప్పుకుంటాం, మెళ్ళ బోర్డు వేసుకుంటాం, అందరికి చెప్పుకుంటాం నేను భక్తుని భక్తుని అని చెప్పుకుంటాం, కానీ అక్కడే ఆయన ముందే వాదులాడుకుంటూ ఉంటాం ఏదో ఒక విషయం మీద, ఒక దాని మీద వచ్చినప్పుడు వాదులు. అట్లాంటి సమయంలో కూడా స్వామివారు బాగా కోపడేవారు. అలాంటి సమయంలో కోపడేవారు, ఏదైనా చాడీలు చెప్పుకోవటం లేదంటే ఏదైనా మాటలు వినిచ్చినప్పుడు కూడా శిక్షించేవారు. ఒకసారి వీళ్ళందరూ సరిగా పని చేయకుండా, అంటే ఇప్పుడు స్వామి దగ్గర సేవ చేసే అవకాశం వచ్చింది, మనకు కూడా దేవాలయంలో మనకి ఏదైనా ఒక గురు సన్నిధిలో సేవ చేసే అవకాశం వచ్చిందంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ అలా సద్వినియోగం చేసుకోకపోతే అవకాశం కోల్పోతాం మనం. ఆ సేవ చేస్తూ మనం పెత్తనం చేయటం, మనమే అక్కడ ఏదన్నా ఒక గొప్పవాడిగా మనం ప్రదర్శించేటువంటి బుద్ధి మనలో వచ్చిందంటే ఆలోచన వస్తేనే చాలు, వెంటనే గురు సన్నిధిలో ఉండేటువంటి అర్హత కోల్పోతాం మనం. ఇలాంటి సందర్భంలో గురువులు ఏం చేస్తారంటే బుద్ధి కూడా చెప్తారు. ఇట్లా మనకి ఒకసారి వెంకయ్య స్వామి యొక్క విషయంలో తీసుకుంటే, ఒకరోజు అంటే అక్కడ ఉండేటువంటి సేవకులందరి మీద స్వామివారి యొక్క వెన్నుపూసలో లోపం ఏర్పడిన తర్వాత స్వామివారిని డోలీలో తీసుకెళ్తుండేవారు, లేదంటే నాలుగు చక్రాల బండి ఉండేది, ఆ నాలుగు చక్రాల బండిలో స్వామివారిని తీసుకుని వెళ్తూ ఉండారు. ఇలా తీసుకుని వెళ్తున్నప్పుడు స్వామివారి బండిలో కూర్చొని ఆయన పోనిండయ్యా అని చెప్పారు. తూర్పు తీసుకెళ్ళమన్నారు, తర్వాత దక్షిణం అన్నారు, తర్వాత పడమర అన్నారు, తర్వాత ఉత్తరం అన్నారు. ఇలా వాళ్ళని ఉదయం 11 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4 ఇంటి దాకా ఎండలో అలా అటు ఇటు తిప్పుతూనే ఉన్నారు. కట్టెల కోసం పోయినటువంటి రామానాయుడు గారు 4 గంటలకు వచ్చాడు. రామయ్య పొద్దున్న నుంచి స్వామి మమ్మల్ని అటు ఇటు తిప్పుతున్నాడు, ఏమిటి స్వామి ఇది మాకు అర్థం కావట్లేదు, కొద్దిగా మీరే చెప్పండి అంటే, సరే గుండం దగ్గర నేను
స్వామివారికి సిద్ధం చేసి వస్తానని రామానాయుడు గారు గుండం దగ్గర స్వామివారి కూర్చోడానికి తాటాకేసి వచ్చి స్వామి గుండం దగ్గరికి వెళ్ళారండి అంటే వీళ్ళు పశువులు అయ్యా వీళ్ళు పశువులు మాటనొద్దా పశువులకి బుద్ధి చెప్పాల్సిందే ఈ మాటని ఈ మాటిన పశువులు కాదయ్యా అని చెప్పేసి వాళ్ళు పశువులతో పోరుస్తారు స్వామి అంటే ఎవరైనా తన దగ్గర సేవకులు ఎవరైనా ఉంటే కనుక తప్పు చేస్తే స్వామివారు ఊరుకునేవాడు కాదు ఆ విధంగా అంటే ఒక స్టేజ్ ఉంటుంది మనం కొన్ని తప్పులు తెలుసుకుంటామని చెప్పేసి వదిలేస్తారు ఆ తప్పులు మనం తెలుసుకోకపోతే మాత్రం గురువులు ఖచ్చితంగా మనకి పనిష్మెంట్ ఇస్తారు ఇది ఆ రోజుల్లో కాదు ఈ రోజుల్లో కూడా గురు సేవలో ఉండేటువంటి భక్తులు ఆ గురు సేవకులు వాలంటీర్స్ అనేక మంది దాతలు గురువు దగ్గర ఉండి సేవ చేసేటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయము గురు బంధువులందరూ కూడా ఈ గురు సేవ మనకి మహాభాగ్యం అనుకోవాలి అక్కడ సేవ చేసేటప్పుడు తన మన ఉండకూడదు స్వార్థం ఉండకూడదు నేను అనేటువంటి అహంకారం ప్రదర్శించకూడదు పూర్తిగా త్యాగబుద్ధితో అదొక అదృష్టంగా అవకాశంగా మహాభాగ్యంగా భావించి సేవ చేసినట్లయితే మన రియల్ లైఫ్లో కూడా మన కుటుంబ పరంగా కానీ మనం చేసేటువంటి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం అందుకనే గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత సేవ చేసేటప్పుడు కనుక నిస్వార్థంగా కనుక వాళ్ళు సేవ చేస్తున్నట్లయితే వాళ్ళ అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళ పిల్లలతో చదువు బాగుంటుంది వాళ్ళు విదేశాలు వెళ్తారు లేదంటే ఇక్కడే మంచి ఉద్యోగాలు వస్తాయి బాగా చదువుకోగలుగుతారు వాళ్ళు మంచి సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు అంటే గురువు ఏం చేస్తున్నాడు తనకి ఎవరైతే సేవ చేస్తున్నారో ఆ సేవ చేసిన వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ గురువే చూస్తాడు అందుకని గురువు సేవ అనేది ఒక మహాభాగ్యంగా భావించాలి తప్ప గురువు దగ్గర మనం చేయకూడని పనులు చేయకూడదు ఇది గురు బంధువులందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్య విషయం గురుగారు మరి సేవకులలో ఎవరికైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఎలాంటి మందులు ఇస్తూ ఉండేవారండి స్వామివారు ఇది కూడా నిజంగా గురువు యొక్క సేవ చేసేటువంటి భాగ్యం అనేది మన పూర్వజన్మ సుకృతం ఇలాంటి అవకాశం దొరికినటువంటి మనం చాలా సంతోషించాలి దీనికి మనం తీసుకున్నట్లయితే వెంకట స్వామి వారి జీవితంలో చాలా దాఖలాలు ఆయన దగ్గర ఉండేటువంటి సేవకులకి ఎవరికైనా ఒక చిన్న కష్టం వస్తే ఆ కష్టాన్ని ఆయన స్వీకరించేవారు కట్టెలు కొట్టడానికి వెళ్తే ఒకసారి ఒక సేవకుడు అక్కడ కొడుతూ ఉంటే ఆ బొంతపాలు కంట్లో పడుతుంది బొంతపాలు కంట్లో పట్టగానే స్వామి అని పెద్దగా అరుస్తాడు అతను అరవంగానే స్వామివారు ప్రత్యేకంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కట్టెలు కొట్టడానికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు వాళ్ళతో పాటు వెళ్ళేవాడు స్వామి కూడా స్వామి కూడా ఆ పనిచేసేవాడు ఆ స్వామివారు అట్లా కొడుతూ ఆయన ఎక్కడో ఉన్నాడు ఈయన ఎక్కడో ఉన్నాడు భక్తుడు స్వామివారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కళ్ళల్లో తను నోరు పెట్టి ఊపుతాడు అనమాట ఊదంగానే అతనికి మామూలుగా అయితే ఆ బొంత పాలు పడితే అసలు కళ్ళు వచ్చే అవకాశం లేదు ఊది స్వామి ఏం చేస్తారంటే నవ్విస్తాడు అతన్ని ఇంకా పోయిందిలే కొత్త కళ్ళు వచ్చినాయిలే అంట అలా అలా చేసేవాడు మనకి ఇంకా రోజు రెడ్డి అనే అతను తీసుకుంటే ఒకసారి అతని కాలు బాగా వాసి కుష్టి వ్యాధిలాగా వస్తుంది ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం స్వామివారి యొక్క సేవకులకి ఆయన చేసినటువంటి సహకారం అనుకోండి ఆయన జీవితాన్ని పూర్తిగా సేవ చేశారండి ఇంకా అసలు ఆయన ఒక త్యాగజీవి అని చెప్పాలి అంటే గురువుల్లో మనం తెలుసుకుంటే గురువు గురించి పరిశోధన చేస్తే నేను అనేక మందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చూస్తే నిజంగా మహనీయులంటే వీళ్ళే నిజంగా అవతార పురుషులంటే వీళ్ళే అనేటువంటి లీలలు అన్నమాట ఇవన్నీ కూడా ఆ రోసిరెడ్డి కుష్టివ్యాధిలాగా వచ్చి కాలు వాపుతూ ఉంటే స్వామివారు అతనికి తగ్గించడం కోసం ఈయన ధ్యానంలో ఉండి అతని యొక్క వాపు అతని యొక్క ఆ వ్యాధి స్వామివారు తీసుకుంటారు ఎవరో వచ్చి ముట్టుకోకపోతే అయ్యా ఇప్పుడు ముట్టుకోకూడదు అయ్యా మీరు అని చెప్పేవారు స్వామి తర్వాత ఎవరన్నా అంటే ఇంకా రకరకాల భక్తులు వస్తారు కదా జ్వరమని జిల్లలని అట్లా ఉండేవి కదా ఒకసారి ఒక భక్తురాలు పెంచడం అనేటువంటి భక్తురాలు వస్తుంది నాకు ఒళ్ళంత జిల ఉంటుంది అనమాట ఆమె జిల స్వామివారు తీసుకొని సేవకుల చేత ఆ దువ్వెన తీసుకొని దువ్వెనతో గీరమని చెప్పారు ఎప్పుడు అనలేదే స్వామివారు ఎట్లా అంటే ఆమె ఇందాక వచ్చింది కదా పొద్దు తీసేద్దాం పోద్దులేమ్మా అని చెప్పేసి ఆమెకు అభయం ఇచ్చారు ఆ స్వామి ఏం చేశారంటే ఆమె జిలకి ఆమెకున్నటువంటి జిలను స్వామి తీసుకున్నారు అట్లాగే ఒకసారి ఒక అంటే వాళ్ళు ఎవరో స్వామివారికి తెలియదు ఒక భార్య భర్త ఒక పిల్లాడు ముగ్గురు వస్తారు స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ పిల్లాడిని ఎత్తుకుని వస్తారు వాళ్ళు ఎత్తుకుని వస్తే భర్త అంటాడు అనమాట ఓ ఈయన పిచ్చోడు మాదిరిగా ఉన్నాడు ఈయనేం చేస్తాడు నా కొడుకు వైద్యం అని చెప్పేసి అంటాడు స్వామివారు పట్టించుకోరు అనమాట చూడ నిదానంగా మాట్లాడతారు మాట్లాడిన తర్వాత స్వామివారు ఒక గ్లాస్ నీళ్లు తెప్పించి ఆ పిల్లాడికి ఇవ్వమని చెప్తారు స్వామివారు ఆ గ్లాస్ నీళ్ళని తాకి నీళ్ళ వైపు చూస్తారు అది నీళ్ళ వైపు చూసి ఆ పిల్లాడికి ఇవ్వమని చెప్తారు ఆ పిల్లవాడు ఆ నీళ్లు తాగుతాడు
నీళ్ళు తాగానే ఆ పిల్లవాడికి జ్వరం అంటే బాడీ అంతా హీట్గా ఉంటుంది కదా, ఎప్పుడైతే నీళ్లు తాగుతాడో నీళ్లు తాగానే చల్లబడిపోతుంది. చల్లబట్టమే కాకుండా పిల్లవాడు ఆడుకోవడం మొదలు పెడతాడు. వాళ్ళ అమ్మ పట్టుకుంటే నన్ను వదిలేసే నాకు జ్వరం లేదు ఏం లేదు, ఆ జ్వరానికి చలిగా ఉన్నప్పుడు తొప్పుడు తప్పుతారు కదా, అట్లా తొప్పుడు తప్పితే ఆ తొప్పుడు కూడా తీసేసి నాకు ఇప్పుడు బాగుంది నేను నడుస్తాను నేను ఆడుకుంటాను వాడు లెగిచి కేకలేస్తుంటాడు. అప్పుడు ఈ వచ్చినటువంటి భక్తుల్లో అక్కడ అందరు చూస్తారు కదా, ఏమైనా ఇందాక ఏదో అన్నావు కదా స్వామి గురించి అని చెప్పేసి అంటారు. అంటే స్వామి తప్పైన స్వామి క్షమించు నా పిల్లాడిని బాగు చేశారంటే, వచ్చేటప్పుడు ఆ పిల్లాడిని ఎత్తుకుని వచ్చినటువంటి ఆ పిల్లాడు మామూలుగా కామ్గా నడుచుకుంటూ వెళ్తాడు ఆడుకుంటూ వెళ్తాడు అనమాట. తర్వాత వాడు అటు వెళ్ళిన తర్వాత స్వామి వణుకుతుంటాడు, వణుకుతుంటే దుప్పట్లు తీసుకొచ్చి స్వామికి కప్పుతారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది అనమాట, అంటే స్వామివారు తన యొక్క భక్తుల్ని రక్షించడానికి తన దగ్గర ఉండేటువంటి సేవకుల్ని రక్షించడానికి వాళ్ళ యొక్క బాధను తాను స్వీకరించాడు. అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, ఆ కర్మం తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళు తీర్చలేరు. అందుకని ఆయన తపోధనాన్ని తన యొక్క సేవకుల కోసం భక్తుల కోసం వెచ్చించారు. అలా నిరంతరము కూడా నిస్వార్థంతో తన యొక్క జీవితాన్ని మొత్తం త్యాగం చేసినటువంటి త్యాగధనుడు భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి. గురుగారు, గొలగమూడి వెంకయ్య స్వామి వారి లీలా విశేషాన్ని చాలా చక్కగా వివరించారండి ఈరోజు మాకు. మీకు ధన్యవాదములు గురుగారు. శుభం భూయాత్. ఓం తత్సత్. జై గురుదేవ్. భగవాన్ శ్రీ వెంకయార్య స్వామి నమః. ఓం నారాయణ ఆదినారాయణ శుభమస్తు. ఇదండి వాళ్ళ అవధూత శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.